దానికి ట్రైన్ కావాలి కదా, దానికి ట్రైన్ కావాలా, దానికి కృషి చేయాలా, దానికి అవగాహన ఉండాలి, కావాల్సిన అవగాహన ఉండాలి. అదంతా లేకుండా నువ్వు బాలగోపాల్ గురించి మాట్లాడితే బాలగోపాల్ డిఫై చేసే తప్ప వేరేం దొరకలేవు వాడుకు. ప్రజలు ఎప్పుడూ ఒకటి ప్రొడ్యూస్ చేస్తారు, ఎక్కడో ఒక చోట. ఈ ఒక బాలగోపాల్కు 100 సంవత్సరాలు కావచ్చు, ఇంకొకడెవడో ఎక్కడో పుట్టి వాడు పెరుగుతుంటాడు. అందువల్ల నాకు నిరాశ అనేది లేదు, చేయగలము అనే పట్టుదల ఉంది. 82 ఏళ్ళైనా కానీ ఇప్పటికి కూడా నాకు చేయగలమనే పట్టుదల ఉంది. నాకు ఒక పొలిటికల్ విజన్ ఉంది. ఆ పొలిటికల్ విజన్లో డిస్టార్షన్స్ ఏవైతే ఉన్నాయో, వికృత స్వరూపాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తొలగించని ఆ ప్రయత్నం చేయాలి అంతే. కనవరణ్ గారు, మీరు లైఫ్ లాంగ్ పోలీసులతోటి, వ్యవస్థతోటి, స్టేట్ తోటి పోరాడినారు. ఎప్పుడైనా సరే ఒక గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఒక మంచి పోలీస్ అధికారి మీకు తారసపడ్డాడు. మంచి పోలీస్ అధికారి నాకు తారసపడేదానికి అవకాశం లేదు, ఎందుకంటే వాడు యూజ్లెస్గా ఇంకొక ఏదో డిపార్ట్మెంట్లో ఉంటాడు. మంచి పోలీస్ అధికారి తారసపడడు. అంటే గంజాయి వనంలో తులసి మొక్క మొలవ, గంజాయి వనంలో తులసి ముక్క మొదలచినా కానీ వాసన తలెత్తదు. చాలామంది పోలీసుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినారు. అసలు ఎవరంటే మీకు బాగా అసహ్యం వేసింది, అసలు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ నేను చూడకూడదని ఎవరి గురించి అనుకున్నారు? చెప్పలేము, ఇట్లా ఓన్లీ క్వశ్చన్ డిగ్రీ అండ్ సర్కమ్స్టెన్స్ కదా. హైయెస్ట్ డిగ్రీలో ఉన్నట్టు. ఇప్పుడు కొన్ని రోజులు మేము అరవింద్రావు గురించి అరిచినాము, అరవింద్రావు తలదనే నాయక్ వచ్చినాడు, నాయక్ గురించి అరిచినాము. అంటే జరుగుతూనే ఉంటుంది. దొర ఉన్నాడు, దొరను పట్టుకుని కొన్ని రోజులు అరిచినాము. ఎవరైనా కానీ అన్లెస్ ఈజ్ అన్ యాంటీ కమ్యూనిస్ట్ హీ విల్ నాట్ బీ సో బ్రూటల్ యాజ్ ది పోలీస్ ఆఫీసర్స్ హూ డెల్ట్ విత్ దెమ్ బ్రూటలీ. రాజకీయం ఉంది, ప్రభుత్వం కూడా వాళ్ళను రాజకీయం చేసింది. యాంటీ నక్సలైట్ క్వాడ్ అని యాంటీ ఆర్ఎస్ఎస్ స్క్వాడ్ పెట్టుకున్నారండి, పెట్టుకోలేదు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అనే పెట్టుకున్నారు. కనవరణ్ గారు, ఇన్నేళ్లలో మీకు వచ్చినటువంటి క్లయింట్స్లో ఒక క్లయింట్ను గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫలానా క్లయింట్ చాలా బెస్ట్ క్లయింట్ అని ఎవరి గురించి మీరు చెప్పగలుగుతారు? కొండపల్లి సీతారామయ్య. నా ఫీల్డ్ ఆఫ్ వర్క్లో గుర్తుకొచ్చేదంతా కొండపల్లి సీత. ఆయన వచ్చి ఆర్గ్యూ చేయాలంటే ఒక లెటర్ రాసేవాడు, నువ్వే వచ్చి చేయాలని. అండ్ హీ యూస్ టు లిసన్ టు వాట్ ఎవర్ ఐ సే. మీరు ఎన్నిసార్లు కలిసారు కొండపల్లి సీతారామయ్య? ఒక 12 టైమ్స్. చంద్రపుల్లారెడ్డిని కలిసిన ఇక్కడ, అక్కడ హార్డికర్ బాగ్ అంటారు దాన్ని, అక్కడనే అక్కడ కలిసిన ఒక వకీలు ఇంటి వెనక ఒక రూమ్లో ఉన్నాడు ఆయన, సరే ఆయన పోయి కలిసి చూసిన వీడిని కలిసిన మన గోపాలు లక్ష్మణరావు, ఆడి పేరేమి గణపతిని కలిసిన వాడే నా పెటిషన్ డిస్టర్బ్ ఎక్కడ కలిసారు కదా, ఎక్కడన్నా ఇక్కడ ఎక్కడన్నా ఇళ్లలో కలుస్తా. ఎలా తీసుకుపోతారు? చాలా ఏళ్ళ క్రితం. చాలా ఏళ్ళ క్రితం, చాలా ఏళ్ళ కింద. వాడి ఇంత పెద్ద లీడర్ అయ్యేదానికి ముందర. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, ముందే ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు హైదరాబాద్లో వీళ్ళందరినీ చూస్తున్నారు, అంటే మీకు ఈయన చాలా ఫలానా వ్యక్తి చాలా మంచి లీడర్, మిమ్మల్ని ప్రభావితం చేయకపోయినా జనాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకుడు ఈయన, ఎవరి గురించి అని అనిపించింది నాకు? నాకు దాంత డీటెయిల్స్ తెలియవు, బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ది అక్యుజేషన్ ఆఫ్ బీయింగ్ వైలెన్స్, సొసైటీ ఈజ్ వైలెంట్. జనరల్గా నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్షించుకోలేదు, సరిగ్గా సమీక్షించుకోకుండా కొన్ని డిస్టార్షన్స్ జరిగినాయి. అదంతా లేటెస్ట్ వాడు నక్సల్ బరి 3 దశాబ్దాల్లో వీడు రాసినాడు, ఎవరు వీడొక్కడే రాసినాడు, మిగతా అంత సపోర్ట్ చేసి రాసినారు. ఎవరు? బాలగోపాల్ చీకటి కోణాలని రాసినాడు. ఫస్ట్ సెంటెన్సే అదే రాసినాడు. మెనీ పీపుల్ వుడ్ లైక్ టు రైట్ అబౌట్ నక్సలైట్స్, ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ ది డార్క్ కార్నర్స్ అని రాసినాడు. ఫస్ట్ సెంటెన్స్, వెరీ ఫస్ట్ సెంటెన్స్. మీరు ఎందుకు రాయలేకపోయినారు? బాలగోపాల్కి అవకాశం ఎందుకు ఇచ్చారు? ఏది నన్ను రాయమని అడగల, నేను రాయను. నేను ఎందుకంటే నేను వాళ్ళు తెల్లవారి నుంచి సాయంత్రం దాకా వాళ్ళతో పనులు చేస్తున్నాను, అండ్ వాళ్ళతో నాకు విభేదించి విడిపోవడం ఇష్టం లేదు. వాళ్ళతో విభేదించినా మన పట్టు మనం సాధించాలి లోపల.
విభేదించేవారు అప్పుడు. నేను విభేదించేవాడు. వాళ్ళు ఇది చేయలేదంటే వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేసేవాడిని నేను. వాళ్ళు ఒక పని చేసి సరిగా లేదంటే వెంటనే దాని మీద పెద్ద గందరగోళం అయ్యేది మా ఏపీసీఎస్లో. అందుకే మీరంటే వాళ్ళు భయపడేవారు కదా. కన్నా విరణంటే వాళ్ళకి భయం కదా. భయముగా మనం ఏదో చేయాలి కదా వాళ్ళకు. వాళ్ళని మార్చాలి మనం. అప్పుడప్పుడు ఎప్పుడు మారిందిరో అని పాట పాడితే ప్రయత్నం లేదు. మరినే మారదు మనం చెప్పకుంటే. అంటే రోజుకు 24 గంటలు ఇదే ఆలోచించే పరిస్థితులు పడిపోయినారు. ఉన్నాయి ఒక పీరియడ్లో. ఐ యూస్ టు నెవర్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎక్సెప్టింగ్ దిస్. ఇట్ అప్రియాకుపైడ్ మై ఎంటైర్ లైఫ్. అప్పుడు వసంత కన్నాభిరణ్ గారు కానీ మీ కుటుంబంలో మీ పిల్లలు వాళ్ళంతా మిమ్మల్ని వాళ్ళ జీవితంలో చాలా మిస్ అయినటువంటి పరిస్థితులు కనబడలేదా మీకు ఇప్పుడు? వాళ్ళు ఫార్చునేట్లీ ఫర్ మీ మై చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ చిల్డ్రన్ ఆల్ ది త్రీ. దే నెవర్ యూస్ టు ఇంటర్ఫియర్ విత్ వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ అట్ దట్ పర్టిక్యులర్ టైం. నాట్ వాళ్ళు నన్ను పెద్దగా వేధించే పిల్లలు కాదు. నేను చేసింది సరే అని ఒప్పుకుంటూ వాళ్ళ జీవితాలు వాళ్ళు తీర్చిదిద్దుకుంటూ వెరీ మారల్ ఇంటెలెక్చువల్ బీయింగ్స్గా ఉన్నారు నా చిల్ దే డి నాట్ సఫర్ అన్ అకౌంట్ ఆఫ్ మై యాక్టివిటీస్. ఆబ్వియస్లీ అంత బాగా పైకి దిగి వచ్చినారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వన్ ఈజ్ అ సైంటిస్ట్, పెద్ద అమ్మాయి, డూయింగ్ రీసెర్చ్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అనుకుంటామే. ఈ అమ్మాయి నల్సర్లో ఉండింది కల్పన. అక్కడ ఒకటే గందరగోళంగా ఉంది, కరప్ట్గా ఉంది అని చెప్పి దాన్ని రిజైన్ చేసి, 100,000 రూపాయలు జీతం వచ్చి దాన్ని రిజైన్ చేసి ఇప్పుడు పనిచేస్తుంది ఇక్కడ. తన పని రాష్ట్ర రాయడం వీయడం అంతా చేసుకుంటుంది. ఇప్పుడు షీ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ అబౌట్ ఏ వాల్యూమ్ ఐ థింక్ సిన్స్ 2 or 3 days. షీ ఈస్ వెరీ బిజీ. నా రైటింగ్స్ అంతా తీసి ఇది బుక్ ఫామ్లో ఒకటి తీసుకురావాలి, ఇంగ్లీష్లో తీసుకురావాలని ట్రై చేస్తుంది. బాబు ఏం చేస్తున్నారు? నా బాబు సినిమాటోగ్రఫర్. ఈజ్ ఏ ఫైన్ సినిమాటోగ్రఫర్. వాడు అక్కడ వెళ్ళి చదివినాడు యుఎస్లో. వాడు పైసలు కట్టి చదివినాడు. వాడికి ఒక్కడికే నేను పైసలు పంపించిన. మిగతా వచ్చింది ఈ 2 అమ్మాయిలకి ఏం లేదు, వాళ్ళే చేసుకుని వచ్చేసినారు. వాడు ఈజ్ ఎ సినిమాటోగ్రఫర్. ఈ మంగళ్ పాండే అవుట్ ద మై బ్రదర్ నిఖిల్ అవుట్ ద పంజాబ్ లయన్స్ ఆఫ్ పంజాబ్ 6 feet under అనే ఒకటి 6 feet ఆ మరి పిక్చర్స్ వాడుకుని తీసినాడు. ఇంకా అడ్వర్టైజ్మెంట్ అది ఇది. ఈజ్ బిజీ వాడు. నేను 3 నెలలు 4 నెలలు ఇది చూసి ఇంకా రాలేవాడు. అట్లా ఈజ్ దేర్. ఐ మస్ట్ బి వెరీ హ్యాపీ. కన్నబరన్ గారు వాళ్ళు ఒక ఫైన్ హ్యూమన్ బీయింగ్స్గా మారడానికి మీ పాత్ర ఎక్కువ ఉందా, వసంత గారి పాత్ర ఎక్కువ? నో, వీ క్రియేటెడ్ ద క్లైమేట్ ఫర్ దెమ్ టు గ్రో అప్ ఇన్ ఫైన్ హ్యూమన్ బీయింగ్స్. ఐ అండ్ వసంత్, బోత్ ఆఫ్ అస్ క్రియేట్. మీ పుస్తకంలో వసంత గారు మీ గురించి చాలా అద్భుతమైనటువంటి ఫోర్వర్డ్ రాసినారు, ముందు మాట రాసినారు. కన్నబరన్ గారు కనుక వసంతతో 50 సంవత్సరాలు అని రాయదలిస్తే ఒక 5 వాక్యాల్లో ఆమెను ఎట్లా వర్ణిస్తారు? ఐ వుడ్ కంపేర్ టు మై ఫైన్ కంపానియన్ హూ స్టుడ్ బై మీ డ్యూరింగ్ ఆల్ ద ట్రావెల్స్ ఆఫ్ మై లైఫ్ అండ్ సపోర్టెడ్ మీ టు బికమ్ టు దిస్ లెవెల్. 2 sentences నేను 5 sentences అడిగాను. 5 sentences 10 pages రాశారు. ఆమె రాస్తుంది బికాస్ షీఈస్ అ వెరీ గుడ్ రైటర్. నాకన్నా బెటర్ రైటర్ ఆమె. ఒక్కసారి మొత్తం మీ లైఫ్ని వెనక్కి తీసుకుంటే కన్నబిరణ్ గారు ఈ సొసైటీకి ఏమిచ్చారు? విత్ ప్రౌడ్ అంటే నేను ఇది నాది, నా కాంట్రిబ్యూషన్ అని చెప్పుకోవడానికి కన్నబిరణ్ గారు ఏమి ఇచ్చారు? ఐ హ్యావ్ informed people that you should be morally courageous with competence to help people who made you. Thank you Kannabiran garu, mi antarangani aavishkarinchinanduku thank you very much.